భయ్ మీ అందరూ హై క్యాప్ యూస్ చేస్తున్నారా? అయితే మీ అందరికి బ్యాడ్ న్యూస్ భయ. సో అదేంటంటే హై క్యాప్ ని పర్మనెంట్ గా క్లోజ్ చేసేయబోతున్నారు అన్నమాట. సో ఈ రోజు వీడియోలో అసలు హై క్యాప్ ని ఎందుకు క్లోజ్ చేస్తున్నారు, ఎప్పుడు క్లోజ్ చేయబోతున్నారు అనే దాని గురించి చెప్పబోతున్నా. సో ఈ రోజు వీడియో ఎంత వరకు అయితే చూస్తే నేను చూసిన మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసాను అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా మ్యాటర్లోకి వచ్చేసి ఈ స్టిక్కర్ చాట్ యాప్ ని, సో ఒక నిమిషం ఆగండి. స్టిక్కర్ చాట్ యాప్ ఎందుకన్నానంటే ఈ హై క్యాప్ కి నిక్ నేమ్ స్టిక్కర్ చాట్ యాప్ అనమాట. సో ఆ నేమ్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ లో స్టిక్కర్ చాటింగ్ అనేది ఈ హై క్యాప్ లో ఉండేది. అంటే ఒక 5 ఇయర్స్ దగ్గర ముందు నుంచి స్టిక్కర్ చాటింగ్ అని ఉంది హై క్యాప్ లో. అదే వాట్సాప్ లో కానీ ఇన్స్టాగ్రామ్ వీటిలో అయితే రీసెంట్ గానే వచ్చింది కదా, ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ అయితే అవుతుంది స్టిక్కర్ చాటింగ్ అనేది. సో ఫస్ట్ లో దీనికే ఉండేది కాబట్టి ఈ హై క్యాప్ ని స్టిక్కర్ చాట్ యాప్ అని కూడా పిలిచేవారు అనమాట. సో ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే ఈ హై క్యాప్ అనేది లాంచ్ ఇప్పటికి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ దీని యాక్టివ్ యూసర్స్ వచ్చేసి 100 మిలియన్ ప్లస్ అయితే ఉన్నారనమాట. సో ఎంతమంది ఉన్నా సరే ఎందుకు క్లోజ్ చేసేస్తున్నారంటే దానికైతే ఒక కారణం అయితే వీళ్ళు చెప్పుతున్నారు. సో అదే ఏంటంటే వీళ్ళ ఒక డైలీ అంటే ఒకరోజు 24 అవర్స్ అయితే ఉంటుంది కదా, పియర్ యూసర్ వచ్చేసి ఓన్లీ 37 మినిట్స్ లోపు అయితే యూస్ చేస్తున్నారనమాట. సో అదైతే చాలా తక్కువ కదా, సో దీనివల్ల వాళ్ళకి చాలా లాసెస్ అండ్ వాళ్ళ కంపెనీ బాగా డౌన్ అయితే అయిపోయిందని చెప్పేసి వీళ్ళైతే క్లోజ్ చేస్తున్నారని చెప్పేసి ఈ కంపెనీకి సంబంధించి సీఈఓ అయితే చెప్పుతున్నారు. అండ్ ఈ వాట్సాప్ రిలీజ్ అయిన తర్వాత హైక్ గాంచ్ చాలా ఇలాంటి కంపెనీలు ఇవన్నీ అయితే బాగా పడిపోయాయి. సో వీళ్ళు ఇప్పుడు దాకా అయితే ఉన్నారు అండ్ ఇప్పుడైతే వాళ్ళ కంపెనీ అయితే క్లోజ్ చేసేబోతున్నారు. అండ్ ఈ హై క్యాప్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ హై క్యాప్ అనేది క్యాష్ బ్యాక్ అనేది ఇచ్చేదన్నమాట. సో అది ఎలా అంటే మనం ఎవరిని రిఫర్ చేసాం అనుకోండి, ఒక 25 కానీ లేదా 30-40 క్యాష్ బ్యాక్ అనేది వచ్చేది. సో ఈ క్యాష్ బ్యాక్తో రీఛార్జ్లు ఇవన్నీ చేసుకునే అనమాట. ఇది వచ్చేది 2017-18 ఆ టైంలో అయితే క్యాష్ బ్యాక్స్ అనేవి బాగా ఇచ్చేవాళ్ళు. అండ్ ఈ హై క్యాప్లో ఒక బొక్క కూడా ఉంది, అదేంటంటే మనకు కాదు వాళ్ళకి. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఎవరైనా రిఫర్ చేసాం అనుకోండి, వాళ్ళు జాయిన్ అవుతారు కదా. సో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళని రిఫర్ అయితే చేయవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ దాంట్లో అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ మనం ఒక 3-4 డేస్ అవుతా రిఫర్ చేస్తాం అనుకోండి, మళ్ళీ మనకి క్యాష్ బ్యాక్ అనేది వచ్చేది. సో ఆ విధంగా మేము బోల్ డబ్బులు అయితే దుబ్బం, అంటే మరి వేలలో అయితే కాదు, జస్ట్ ఏదో మాకు రీఛార్జ్ చేసుకోవడానికి అటు డబ్బులు అయితే వచ్చేవి. సో మీరు కూడా ఇలా ఇప్పుడైనా ట్రై చేసి ఉంటే అంటే హై క్యాప్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ హై క్యాప్ అనేది ఈ మంత్ 21st అయితే పర్మనెంట్గా క్లోజ్ చేసేబోతున్నారు. సో మీరు కానీ హైక్ యాప్ యూజ్ చేస్తున్నట్లయితే వెంటనే మీ డేటా అనేది బ్యాకప్ అయితే చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు హైక్ యూజ్ చేయకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా యూజ్ చేస్తూ ఉండొచ్చు కదా, సో వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. సో వాళ్ళని వాళ్ళ డేటాని బ్యాకప్ చేసుకుంటారు కదా, వన్స్ యాప్ అనేది పర్మనెంట్గా క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా మీ డేటా అనేది లాస్ అయిపోయినట్టు. సో ఒకసారి వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి అండ్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.